ఇంటెలిజెన్స్ తోనే ఇక్కడ రిపోర్ట్లు చేయించి ఏ విధంగా తీసుకురావాలనే ఒక ప్రయోగాన్ని అయితే చేయబోతున్నారు. ఆ ప్రయోగం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో కాదా అంటే గానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు అంతకు డబుల్ రెట్టింపే ప్రయోగం అయితే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ప్రజల్లోకి వెళ్ళి కలెక్టరేట్ల భవనాల ప్రారంభోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని భూచిగా చూపెట్టి అక్కడి ప్రజలను కలిసేందుకు నేరుగా కలిస్తే అన్ని రకాల ఇబ్బందులు అయితే నిరసనలు ఏర్పడతారు ఇతరత్ర జరుగుతాయనే ఒక కారణం చేత ముఖ్యమంత్రి గారు ఒక వ్యూహాన్ని వండిండు. ఆ వ్యూహం పేరే కలెక్టరేట్ల ప్రారంభోత్సవంతో ప్రజల్లోకి వెళ్ళి ఇక భారతీయ జనతా పార్టీ మీద తిట్టరాని తిట్లను తిడుతూ తన యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను చేస్తున్నారు. అయితే క్యాజువల్ గా అక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెట్టి ప్రచారం చేయాల్సింది. కలెక్టర్లను పెట్టి ప్రచారం చేసే పరిస్థితి, అంటే కలెక్టర్లను అక్కడ ఉంచి ఇక్కడ సభలు పెట్టి సమావేశాలు పెట్టి మీ జిల్లాకి ఇది ఇస్తాం అది ఇస్తామని చాలా పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే మీరు అందరూ చూశారు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి చాలా రకాలమైన భయాలు ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక భయాలు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యేల నుండి భయభ్రాంతులకు గురయ్యే అంశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఇటు టీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు, ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించి ఇస్తానంటే ఆశావాహులు వెళ్లే ప్రయత్నం కొనసాగుతుంది అంటూ కూడా గతంలోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిండు. ఆ తర్వాత చాలా మంది కీలక నేతలు కూడా చెప్పిన పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక విభిన్నకరమైన వాతావరణం రాబోతుంది. ఆ కేసీఆర్ కు ఎదురుగాల లేకపోతే కేసీఆర్ కు సంకేతమైన గాలి అనేది ఒకటి ఆశ్చర్యకరంగా ఉంది. ఏంటిది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన వ్యూహాన్ని స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా బండి సంజయ్ కారణం మొదలుకొని ఇతరత్ర వాళ్ళు కూడా చాలా మందిని టీఆర్ఎస్ నేతలను భారతీయ జనతా పార్టీలో కలుపుకుంటూ ముందుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి, భారతీయ జనతా పార్టీలో ఇమిడలేక దాసో శ్రవణ్ కావచ్చు లేకపోతే స్వామిగౌడ్ కావచ్చు ఇతరులు కూడా వాళ్ళందరూ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి తిరిగి వచ్చిన పరిణామాలను కూడా చూస్తాం. అంటే రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్క అంశాన్ని కూడా మనం మాట్లాడుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా రకాల అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, అభద్రతా భావం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా చోట్ల